Ready to move in premium triplex villas at Kollur APR projects. సంచలనం సృష్టించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కాకరేపుతోంది. అయితే పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేయడంతో పురోగతి అయితే సాధించారు. జగన్ మీద రాయి వేసిన వ్యక్తిని గుర్తించడం జరిగింది. అయితే సతీష్ కుమార్ అనే వ్యక్తి రాయి వేసినట్లుగా తెలుస్తోంది. సతీష్ అనే యువకుడు జగన్ పై రాయి విసిరినట్లుగా గుర్తించారు. సతీష్ విజయవాడ వాసి, అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా గుర్తించడం జరిగింది. అంతేకాదు సతీష్ తో పాటు అతడితో ఉన్న ఆకాశ, దుర్గారావు, చిన్న, సంతోష్లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సతీష్ కుమార్ బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ కాల్ డేటా తదితర వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నవరత్నాలు, వైసీపీ పథకాల్లో ఇతడు లబ్ధిదారుడా కాదా అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిందితుడు ఏ పార్టీకి చెందినవాడు, దాడి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, అతన్ని ప్రేరేపించడానికి వెనకెవరున్నారు, అసలు ఈ దాడి ఎందుకు చేశారు, దాడి వెనుక ఉన్న కారణాలపై యువకులను ప్రశ్నిస్తున్నారు పోలీసు అధికారులు. ఫుట్పాత్ కోసం వేసే టైల్ రాయితో జగన్ మీద దాడి చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. సంఘటన జరిగిన రోజు సతీష్ రాయిని జోబులో వేసుకుని వచ్చి దాడి చేశాడని పోలీసులు గుర్తించడం జరిగింది. అప్పటికప్పుడు సడన్ గా జగన్ పై సతీష్ దాడి చేశాడని గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా పలువురు నాయకులు రియాక్ట్ అయ్యారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, దాడికి పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని చంద్రబాబు, ఇటు నాగబాబు వంటి పలువురు నేతలు కోరారు. అయితే నిందితుడు దొరకడంతో అతని వెనుక ఎవరు ఉన్నారో అని తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.